ప్రకాశం జిల్లా ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలోని కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా 7వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన చైర్మన్ రాజు మీనా కుమారి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యక్రమం విచ్చేసిన నాయకులకు, ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్కరికి కాపునాడు టీచర్స్ తరపున ధన్యవాదాలు చెప్పారు. అందరూ ఒకే మాటపై ఒకే తాటపై నడిచిన నాడు ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఏదైనా సాధించాలంటే ఐక్యంగా ఉంటేనే అది సాధ్యపడుతుందని, కాపుల ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలి అని అన్నారు. తదనంతరం సింగరాజు వెంకట్రావు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు వారి భవిష్యత్తు కోసం నా వంతు నేను కృషి చేస్తానని, పేద విద్యార్థుల చదువు కోసం ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఇస్తారని, అంతేకాకుండా ప్రతి ఒక్క కాపు కార్యకర్త భవిష్యత్తు కార్యాచరణ కోసం నడుం బిగించి ముందుకు నడిచిన నాడు కాపుల ఐక్యత సాధ్యపడుతుందని అన్నారు. జిల్లా పశుగణ అభివృద్ధి చైర్మన్ కె రంగనాయకులు మాట్లాడుతూ, ఎవరైనా అభివృద్ధి సాధించాలి అంటే పట్టుదల, కృషి, ఐక్యత ఉంటేనే మన ఎదుగుదలకు ఈనాడు సాధ్యపడుతుందని, దానికోసం ఎవరైతే ముందుకు నడుస్తారో వారు అనుకున్నది సాధిస్తారని, కాపులు కూడా ఐక్యంగా ఉండి అనుకున్నది సాధిస్తారని, అందులకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న అమంచి స్వాములు మాట్లాడుతూ, జిల్లా మొత్తం 56 మండలాలు ఉన్నాయని, ప్రతి మండలంలో ప్రతి ఒక్క కాపు కులస్తులు ఐక్యంగా ఏర్పడి వారి అభివృద్ధి కోసం ఏదైనా సాధించుకోవచ్చునని, ఏ సమస్య అయినా మనకు ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కరూ ఒకే మాటపై నిలబడి దాని సాధన కోసం కృషి చేయాలని అన్నారు. టీచర్స్ ఒక ఐక్యంగా ఉండి వారి సమస్యల కోసం, వాటి సాధన కోసం ప్రతి ఒక్కరూ ఒకే తాటిపై నడిచిన నాడు అది సాధ్యపడుతుందని, ఇది ప్రతి ఒక్కరూ గమనించుకుని టీచర్సే కాకుండా కాపులు మొత్తం కూడా, ప్రకాశం జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో ప్రతి ఒక్కరూ మేల్కొని కాపులు ఐక్యంగా నడిచిన నాడు వారు అనుకున్నది సాధ్యపడుతుందని, ఏదైనా సాధించగలరని అన్నారు. అందరితో కలుపుకోగా ఉండి అందరితో స్నేహితాభావంగా ఉంటాడు. అదే అందరికీ వారికి అవకాశం సందర్భంగా అధ్యక్షులు పంచకుమార్ గారికి, నారాయణ గారికి ఈరోజు విశిష్టాతిథి అన్న ఆమంచి సోములు గారికి, అదే మీనా కుమారి గారికి, ఉప రంగనాయకులు గారికి, వెంకటేశ్వర్ గారికి, రమేష్ గారికి, పత్తి వెంకన్న గారికి, అలాగే పెద్ద నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న ఇతర ప్రజలకి, వేదిక మీద ముందున్న వివిధ పార్టీలకి ఈరోజు సత్కారం పోతున్న అందరికీ, అదేవిధంగా ఆచార్య దేవ పితృదేవ మాతృదేవ ఆచార్య దేవభావ పది వచ్చిన తర్వాత ఈ రాజకీయ పరంపరలో ఇంతటి ఘన సత్కారం, ఎందుకంటే జిల్లా నలుగురు